ఈ పార్టీలో వైసీపీ పార్టీలో ఉంటే అహంకారులు ఈ ప్రపంచంలో ఎవరుండరు, ఈ ప్రపంచంలో ఎవరుండరు. మొన్ననే నేను ఒక శుభకార్యానికి పోతే మీ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు అన్నాడు, మమ్మల్ని ఇంక వదిలేయండి అంటున్నాడు. డిబేట్ లో మమ్మల్ని వదిలేయండి అంటున్నాడు. అంటే మేము ఏదైనా మాట్లాడితే ఈరోజు మీరు జీనించు, ఏదైనా మాటలు కూడా జీనించుకోలేకపోతా అంటే పెద్ద మనిషిని తీసుకుపోయి అక్రమ కేసులు తగిలించి 45 రోజులు జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందింది మీరు కదా. మీ పార్టీ ఎంపీని, త్రిబుల్ ఆర్ గారిని స్వయం మీ పోలీసుల దగ్గర పాపం స్టేషన్ లో దానిమంటారు కొట్టించి లైవ్ లో చూసి ఆనందించింది మీరు కదా. ఇవన్నీ ఏమంటారు, శాడిజం కాదా చెప్పండి, శాడిజం కాదా చెప్పండి. మీరా మాకు నీతులు చెప్పేది, మీరా మాకు నీతులు చెప్పేది. గురుగింజ సామెత కరెక్టే మీకు సరిపోతుంది. అంటే మీ పెద్దలు తప్పదు ఇంకా మాట్లాడకూడదు అనుకుంటున్నా, మీ మాటల వల్ల మాకు మాట్లాడే పరిస్థితి ఏర్పరిచారు మీరు, ఇది మంచిది కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే భాను గారు, ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద ఎవరో తిట్టినందుకు దాడి జరిగింది, దాని పెద్ద ఇదా అని అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. మరి కొడాలి నాన్నగారు తిట్టిన దానికి, లేకపోతే ఇంకో నాన్నగారు తిట్టిన దానికి, ఇంకొక ఆయన తిట్టిన దానికి, వాళ్ళ మంత్రులు అప్పుడు ఉన్నవాళ్ళు తిట్టిన వాటికి దాడులు చేయాలా, తగలబెట్టాలా, ఇంకేం జరగాలి మరి? అప్పుడు ఏం జరగలేదే. అదే అదే కదా, ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మేము పనిచేసాం ఆ రోజు నుండి ప్రతిపక్షాలు. ఈ రోజు మేము అధికారంలో, ఈ రోజు కూడా అదే పరిస్థితులు ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం చేయాలో అదే చేస్తున్నాం. మీరు తప్పులు చేశారు, ఈరోజు మేము దాన్ని మీ మీద చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మేం కాదు బీజేపీ టీడీపీ జనసేన కాదు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీరు చేశారంటే మీరు చేసిందన్ని చూస్తూ ఉండాలా, మీరు చేసిన అవినీతి అక్రమాలన్నీ చూస్తూ ఉండాలా? సజ్జల గారు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారు? అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అప్పుల ప్రదేశ్గా చేశారు కదా, గంజాయి ప్రదేశ్గా చేశారు కదా, అవినీతి ప్రదేశ్గా చేశారు కదా, అరాచక ప్రదేశ్గా చేశారు కదా. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క మేము అడిగే ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, కానీ మీ దగ్గర సమాధానం లేవే. 5 సంవత్సరాలు ప్రజాపాలనని గాలికి వదిలేసి గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి, ఆయనతో పాటు అయితే వంటపాడిన వ్యక్తి నువ్వు కాదా? మొత్తం నడిపించింది ఎవరినైనా అడగండి, మేము కాదు, ఎవరినైనా అడిగింది వైసీపీ కేడర్లో కానీ నాయకుల్లో కానీ. మొత్తం సకల శాఖ మంత్రి ఎవరు ఏం మాట్లాడాలన్నా ముందు ఈయన వచ్చేస్తాడు. ఎవరు ఏం మాట్లాడరు 5 సంవత్సరాలు, ఎవరు ఏం మాట్లాడినా ముందు మీరు వచ్చేస్తారు. మిగతా మంత్రులు ఏమయ్యారు, మీ శాసనసభ్యులు ఏమయ్యారు, మీ ఎంపీలు ఏమయ్యారు? ఏ రోజైనా మీ ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ కోటరికి కాకుండా ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారయ్యా ప్రజా సమస్యల మీద చెప్పండి? మీరు 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 ఒక 3-4 కాదు నడిపించింది రాష్ట్రాన్ని ఆ రోజు. మీరా ప్రజాపాలన చేసింది, మీరు స్వయం పాలన చేసుకున్నారు. మీ అదే చెప్తాను, మీకోసం మీరు పనిచేశారు, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. రైట్, ఒకటి చెప్తున్నా, ఈరోజు ఎన్డీఏ మా కూటమి, టీడీపీ బీజేపీ జనసేన అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, సజ్జల గారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ, దాంట్లో రాజగురువుగా ఉన్నట్టు మీరు ఎక్కువ మార్కులు మీకే వస్తాయి. దాంట్లో 100 మార్క్స్ ఉంటే ఎవరికి ఎక్కువ మార్కులు అంటే ఎక్కువ మార్కులు మీకే వస్తాయి సజ్జల గారు. అయితే సజ్జల మాట్లాడిన దాంట్లో ఇవాళ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నన్ను నిందితుడిగా చేర్చారు, అదేదో